ఏం చెప్తాం ఎక్కువ చెప్పాలంటే నాకు చెప్పొద్దు అయితే కానీ అవతల క్యాండిడేట్లు ఇద్దరు చూస్తే మునుగోడుకు కోట్ల మునుగోడు కోసం చౌటుపల కోసం కోట్ల క్యాండిడేట్లు కాదు నిజంగా చెప్పండి రాజకీయ ప్రసంగం చేయగానే ఒక వ్యక్తి చౌటుపల పట్టణ మున్సిపాలిటీ ఇట్లుంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి కేటీఆర్ ను మున్సిపల్ శాఖ మంత్రివి ఈ సిరిసిల్ల ఎట్లుంది చౌటుపల ఎట్లుంది అని అడిగిన అడగలే ఒక రూపాయి ఇచ్చిండా ఇయ్యకపోగా దివీసోళ్ళు సిఎస్ఆర్ కింద ఇస్తే పైసలు దివీస్ ఉన్నది ఇక్కడ నిధులు తీసుకుపోయి 50 కోట్లు పెట్టి సిరిసిల్ల పెట్టుకున్నావు ఇంకా నువ్వు మా మునుగోడిని దత్త తీసుకుంటావు అంటే నీ కోట్లు వెళ్ళావు మునుగోడ ప్రజలు అరే ఎట్లా అడుగుతున్నాడు సిగ్గుశరం ఉండాలి అయినా కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి దగ్గర పోయి కొట్లాడి గవర్నమెంట్ తో కొట్లాడి మీకు న్యాయం చేస్తామని నమ్ముతారని మీరు న్యాయం చేస్తారని మీరు నమ్ముతురా మరి ఆ డమ్మి క్యాండిడేట్ మీద ఎట్లా నిలబడాలని నాకే బాధ ఉంది ఇక మీరు ఎట్లా ఓటేస్తారు అరే చౌటుప్పల పట్టణ ప్రజలారా హైదరాబాద్ కామాడుతున్న మున్సిపాలిటీ ఉంటే నేను గల్లీ గల్లీ తిరిగినా మోటార్ సైకిల్ మీద తిరిగినా వినాయక చవితి అప్పుడు వచ్చినా 100 సార్లు తిరుగుతున్నా అన్నమంతా చూడాలి నా మెతుకు చూస్తే సరిపోదా 200 గ్రామాల్లో చూసినా చౌటుప్పల చూసినా గాడ పైలాన్ కట్టిండు మిషన్ బగర దగ్గర నీళ్ళు వస్తున్నాయా సిగ్గున సిగ్గుందా ముఖ్యమంత్రికి పైలాన్ అడుంది మిషన్ బగర పైలాన్ అందుకనే నేను ఏమంటున్నా తిట్టి తిట్టి నా నోరు పోతుంది కానీ వాళ్ళు మాత్రం మారుతుంది ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే నేను అసెంబ్లీలో కొట్లాడినా బయట కొట్లాడినా మీ గురించి కొట్లాడినా ఏం మాట్లాడలే ప్రతిపక్షం లేదు ఎమ్మెల్యేలు కొనుకపోయిండు ఆయన 190 మంది ఎమ్మెల్యేలు సాలని అన్నట్టు మొత్తం కొనుకపోయారు ఎవరు అడిగేటోడు లేడు చెప్పేటోడు లేదు భయం లేదు భక్తి లేదు మరి ఇప్పుడు కొట్లా మీ అందరి తరపున కూడా కొట్లాయేటోడు ఉండాలి వద్దా వద్దా ఏంది పట్టణం ఇది మున్సిపాలిటీ అంటే రోడ్ లేనిది డ్రైనేజ్ లేనిది మనిషి మన బతుకు లేనిది తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని బాగుపడ్డాయి అమ్మ బతుకులు మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తుందా 8 ఏళ్లల్లా మనం ఎన్ని ఆశలు పెట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నావా ఎన్ని ఆశలు పెట్టుకొని తెచ్చుకున్నాం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వం చౌటుప్పల ఆసుపత్రి గురించి నేను మాట్లాడినా హరీష్ రావుకు హరీష్ రావు ఇప్పుడు వైద్యశాఖ అప్పుడు నీ సిద్దిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంది సిరిసిల్లలు ఎట్లుంది మీ మామ గజ్వేల్ ఎట్లుంది మా చౌటుప్పలు ఎట్లుంది అని అడిగిన తప్ప అంటే మీరు మనుషులు గారా మనం తెలంగాణ లేవా అంటే మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా అమ్ముడు పోయేది ఉండే నేను కూడా పోయినా నేను అట్లా అమ్ముడు పోయినా ఏమన్నా మరి కేసీఆర్ ఈ తెలంగాణ వచ్చింది నీ కోసం కాదు నీ కుటుంబం కోసం కాదు ఈ మునుగోడు నల్గొండ జిల్లా కూడా తెలంగాణ ఉంది ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా ఉండి నీ కొట్లాడినా నేను పార్లమెంట్లో కొట్లాడినా ఇప్పుడు మీ అయ్య జాగిర్ లాగా చేస్తున్నావు అసలు నీకు అడిగేటోడే లేడు భయమే లేదు దోసుకుంటున్నావు బిడ్డ 3.5 ఏళ్ళు చూసినా ఈ చౌటుప్పల ప్రజలు గెలిపించిన ఈ చౌటుప్పల పౌరుషాన్ని మరి రాజీనామా చేసి యుద్ధానికి సిద్ధమైన కావద్దా భయపడి ఇంట్లో కూర్చోవాలి మీరు చెప్పండి మీకు వద్దా నిధులు మీకు ప్రభుత్వ బడులు వద్దా ప్రభుత్వ ఆసుపత్రులు వద్దా మీకు పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు వద్దా రోడ్లు వద్దా మురికి కాలువలు వద్దా మరి ఎవరిని అడగాలి ఎవరు చేయాలి ఇదంతా గవర్నమెంట్ కాకపోతే నేనేమంటున్నా చౌటుప్పల ప్రజలందరికీ మహిళా సోదర సోదరి మనలందరికి కూడా మీరందరూ ఆలోచన చేయండి 5 ఏళ్ళు ఉండమని మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు అవునా 3.5 ఏళ్ల కింద మీ అందరికి చెప్తే తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ కేసీఆర్ గాలి ఉన్నా వాళ్ళని నమ్మకుండా నాకు నమ్మి ఓటేసిండ్రు అవునా మా ప్రభుత్వం రాలే మా ఉన్న ఎమ్మెల్యేలను కొనుకపోయిండు ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు ఈ నియంత మరి 3 ఏళ్ళు అడిగి 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 కనీసం మనం ఏదన్నా వరద వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ లక్కారం శని అటుపక్క పక్క మునిగితే అపాయింట్మెంట్ అడిగిన నీళ్ళల్లో మొత్తం లేవు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇయ్యాలన్నప్పుడు ఇక నేను ఎమ్మెల్యే ఉండి ఏం చేయాలమ్మా ఉంటారా వాడన్నా ఎమ్మెల్యే వాళ్ళు అమ్ముడు పోయేటోడు అయితే శాతగానోడు అయితే దద్దమ్ అయితే ఈ కూసుకుంటు లెక్క డమ్మి క్యాండిడేట్ అయితే ఉంటాడు నాటు ఉంటాడు ఉంటాడా
నాకొక గుణం ఉంది, మా అమ్మ చెప్పింది, ప్రాణం పోయినా మాటిచ్చే మాటిస్తే మాత్రం తప్పొద్దు అంటది. చిన్నప్పుడు మొత్తం నాకు నేర్పించింది. రెండోది ఒకటి చెప్పింది ఏంటంటే, చేతనైనంత 10 మందికి దానం చేయి బిడ్డ అని చెప్పింది. నీకు దేవుడు ఇస్తేనే ఉంటుండు, చెయ్యి. నీ చెయ్యి ఎప్పుడు ఇట్లా పెట్టొద్దు, నీ చెయ్యి ఇప్పుడునే పెట్టు, నీకు పైకెళ్ళి నీకు వస్తాయి అంటది. చిన్నప్పటి నుంచి అదే చెప్పింది. అందుకనే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మా అమ్మ పేరు మీద పెట్టి కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మందికి నిత్యావసర వస్తువులు ఇచ్చిన కదా. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది అది. ఊర్లో ఏ ఉన్నా సరే ఆమె బాయ్ దగ్గర పోయి వచ్చి ఏదో ఒకటి సాయం చేస్తుండే. ఆమెకు అట్లా గుణం ఉండే మా అమ్మ. అందుకనే నేను అమ్మ పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి కొన్ని వేల కుటుంబాలకు, వేల 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 కుటుంబాలకు కోట్ల రూపాయలు మన మున్గోడు నియోజకవర్గంలో భర్త చనిపోయిందంటే 10,000 ఇస్తాను నేను, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 3 పిల్లలు ఇస్తా. హాస్పిటల్ అంటే 10,000 ఇచ్చిపోను, ఆ పిల్లగాని తీసుకుపోయి హాస్పిటల్ చేయని చెప్పిస్తా. 10 లక్షలైనా సరే ప్రాణం కాపాడుతా ఆ తల్లిని, కన్నీళ్లు తుడుస్తా నీకు. నేను మానవత్వంతో నాకు దేవుడిచ్చిన శక్తి కొలత పనిచేయగలుగుతా. కానీ ఒక ఎమ్మెల్యేగా ఈ పదవికి న్యాయం చేయనప్పుడు, ఇక్కడ ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు, కుటుంబ పాలన చేసుకుంటూ దోపిడీ చేస్తున్నప్పుడు తిరగబడి ఈ మునుగోడు బిడ్డ, ఈ చౌటుపల్లి బిడ్డ, మీరు ఓట్లేసి బిడ్డ, ఓట్లేసి గెలిపించబడి తిరగబడి కొట్లాడాలనా, భయపడి ఇంట్లో పండుకోవాలనా? తెలంగాణ వచ్చి కూడా మన బతుకు కూడా మారలేదు. ఈ రాచరిక ప్రాణంలో అభివృద్ధి లేదు. అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది. పుట్టలేదా? ఇది ఇది అవసరమా లేదా ఈ యుద్ధం? అవునా కాదా? మరి ఎప్పుడు ఎన్నడూ మాట్లాడని మునుగోడు గురించి మాట్లాడని కేసీఆర్ టక్క 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 తంగడపల్లి రోడేలే, రాజీనామా చేయంగానే గట్టుపల్లి మండలం ఇయ్యలే, 10 లక్షల పెన్షన్ ఇయ్యలే, ఫామ్ వదిలే వండుకున్నాను మునుగోడు మీ కాలకాడికి తీసుకురాలే. బిడ్డ మంచిగా చెప్తే నీకు అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు, నీ కొడుకుడు, నీ వానర సైన్యం, నీ కౌరవ సైన్యం ఇంటికో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఊరట, ఒక్కొక్క మంత్రి ఒక ఎమ్మెల్యేట, కేటీఆర్ ఏమో గట్టుప్పలట, హరీష్ రావు మర్రిగూడెం, కేసీఆర్ లంకెలపల్లి గ్రామానికంట. ఎవరిని నూడగొడుతుంది? ఒక్క మనిషిని నూడగొడుతుందుకు? ప్రజల కోసం 18 నెలల పదవిని వదిలిపెట్టి రాత్రి మగలు కష్టపడకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేసినావు అని చెప్పి పదవి త్యాగం చేసి నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే నన్ను నూడగొడుతుందుకు కౌరవ సైన్యం 100 మంది, ఒక్కొక్క ఎమ్మెల్యే డబ్బు సంచులు పట్టుకొని మీ ఇళ్లలో మరి తిరుగుతున్నారు. వచ్చిండ్రా మీ దగ్గరికి? ఇంకా రాలేదా? వస్తారు. ఫస్ట్ మీ లీడర్ల దగ్గరికి పోయి ఒక్కొక్కరిని 5 లక్షలు, 10 లక్షలు, 50 వేలు, మనం గుంటంగా మార్కెట్లో పోయి అరే మంచిగుంది ఈ గొర్రె, బాగుందంటే దానికి ఎక్కువ పెడతాం కదా, ఈ ఎద్దు బాగుందంటే 10, ఒక్కొక్కరికి వెలగడుతున్నారట, ఊరికి 50 వేలు, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు కొంటున్నారా? మా పశువుల్లాగా మనుషులని, లీడర్లని కొంటున్నారు. ఎందుకంటే నిజంగా అభివృద్ధి చేసి ఉంటే 86 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అవసరమా? అవసరం లేదు కదా. మరి ఎందుకు పైసలు పెట్టి కొంటున్నారు? భయపడా? పైసలు ఇప్పుడు ఊడగొడతామనా? ఇప్పుడు ఎవరిని చూస్తే భయపడుతున్నారు? మునుగోడు ప్రజలను చూస్తే, నన్ను కాదు, మునుగోడు ప్రజలు. నా కొంప ముంచుతారా ఏందిరా నాయన? ఈది గిట్ల మునుగోడులో గెలిచిందనుకో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా? 15 రోజుల గవర్నమెంట్ పడిపోదు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? నేను ఎందుకు పార్టీ మారినా? నేను అందరిలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినా? పోలేగా. పార్టీ మారే ముందు పదవికి రాజీనామా చేసినా, పార్టీ మారినా ఈ కేంద్రంలో అధికారం మోడీ గారి నాయకత్వంలో ఈ నియంత పాలన పోవాలని, ఈ కుటుంబ పాలన పోవాలని, మా పేదల కష్టాలు పోవాలని. ఇక్కడ ప్రభుత్వం మారి కాషాయం జెండొస్తే కేంద్రంలో అందుకున్న మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేయొచ్చు. ఈ అవినీతి కుటుంబం తెలంగాణలో పోవాలి. ఈ తెలంగాణ అంటే బడుగు బలహీన వర్గాల కోసం వచ్చింది కానీ కేసీఆర్ కోసం కాదు. కేసీఆర్ ఏమంటుంది ఇప్పుడు? నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అంటున్నా. అవునా? ఆయన ఏమంటాడు 4 రోజుల తర్వాత? నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అంటాడు కేటీఆర్. అవునా? అంటే ఇది రాచరిక పాలన, ప్రజాస్వామ్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేవా? అంటే రాచరిక పాలన ఉన్నావా? 1,000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమా?
సపరియే మహిళలు మన కోసం కాదా? అంటే ఆయన రాజు మనం బానిసలమా? ఏం నయా నిజాం వెంకట రజాకారణం పెట్టుకుని నడిపించినట్టు అంతేనా? మీరు ఒప్పుకుంటారా దానికి? కుటుంబ పాలన పోవాలనా వద్దా? కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి, పేదల బతుకులు మారాలంటే ఏం చేయాలి? లోపడేయాలంటే మునుగోడుల రాజగోపాల్ రెడ్డి గెలవాలి.